భువనగిరి నియోజకవర్గంలో ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు. భువనగిరి రామభక్త భజన మండలిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అనిల్కు మద్దతుగా ఆయన సతీమణి కుంభం కిరణ్ జ్యోతి కూతురు కీర్తిరెడ్డి ఇంటింటా ప్రచారం చేశారు. కాంగ్రెస్ పథకాలను ఓటర్లకు వివరించారు. ప్రభుత్వాన్ని అందరూ కూడా భువనగిరి ప్రజలు కూడా ఖచ్చితంగా గెలిపిస్తారని చాలా పాజిటివ్గా అందరు రిప్లై చేస్తున్నారు. ఇవాళ మేము మీనా నగర్లో మళ్ళీ జలీల్పూర్లో ప్రచారం చేస్తున్నాము. ఇవాళ పొద్దున మేము యాదగిరిగుట్టలో స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రచారం చేయడం స్టార్ట్ అయింది. కాంగ్రెస్ వాళ్ళు కూడా 6 గ్యారంటీలు ప్రవేశపెట్టిన తర్వాత కర్ణాటకలో కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇక్కడ కూడా ఖచ్చితంగా పాజిటివ్గా రెస్పాన్స్ వస్తుంది, అమలు చేస్తాము. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే ఇదంతా కూడా ఖచ్చితంగా అందరూ అమలు చేస్తారు. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ చెప్పింది చేస్తారు. ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, ఉచిత కరెంటు కానివ్వండి, ఏది కానివ్వండి, మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినవే. ఇప్పుడు కూడా గృహలక్ష్మి, మహాలక్ష్మి, ఉచిత బస్సు ప్రయాణము, 500 రూపాయలకే సిలిండర్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా అన్ని అమల్లోకి చేస్తాము. కుంభం అనిల్ కుమార్ రెడ్డిని అందరూ గెలిపించాల్సిందిగా నేను ప్లీడ్ చేస్తున్నాను.